హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టెస్ట్ పేపర్స్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, జనవరిలో ఒక ఫుడ్ డెలివరీ కంపెనీకి అగ్రిగేటర్గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అధికారం ఇచ్చిందనమాట. ఆ కంపెనీ ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటిది, జనవరిలో ఒక ఫుడ్ డెలివరీ కంపెనీకి ఏమైందంట, పేమెంట్ అగ్రిగేటర్గా ఇచ్చారంట, ఎవరు ఆథరైజేషన్ ఇచ్చారంట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఏ కంపెనీ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. జొమాటో, ఫుడ్ పాండా, స్విగ్గీ, ఈట్ ఫిట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది, జొమాటో. సో ఆన్సర్ ఏంటి, జొమాటోకి రీసెంట్గా పేమెంట్ అగ్రిగేటర్. పేమెంట్ అగ్రిగేటర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం పేటిఎం ఎలాగైతే యూజ్ చేసి మనం అన్ని చెల్లిస్తున్నాము, పేమెంట్ అనేది చేస్తున్నాము, పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ కూడా అంతే. ఈసారి నుంచి జొమాటో కూడా మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. జొమాటో అనేది ఒక పేమెంట్ యాప్ లాగా కనబడతా ఉంటుంది అనమాట, పేమెంట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, ఏఐ స్టార్టప్ కృత్రిమ్ బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్ ఇన్ 2024. 2024 సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ యూనికార్న్గా ఏ కంపెనీ వచ్చింది, కృత్రిమ్. విచ్ ఇండియన్ కంపెనీ లాంచ్డ్ ద టెక్నాలజీ. ఈ కృత్రిమ అనే దాన్ని ఏ ఇండియన్ కంపెనీ అనేది లాంచ్ చేసిందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. స్విగ్గీ, స్నాప్డీల్, ఓలా, ఫ్లిప్కార్ట్. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, ఓలా. ఓలాకి సంబంధించిన కృత్రిమ్ అనే స్టార్టప్ కంపెనీ అనేది 2024 సంబంధించిన యూనికార్న్ ఫస్ట్ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్గా ఒక స్టేట్ ఫ్రీ బస్సు ట్రావెల్ని ఇచ్చిందనమాట, ఎవరికి, ట్రాన్స్జెండర్స్కి. ఆ స్టేట్ ఏంటని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ. రీసెంట్గా ఢిల్లీలో ట్రాన్స్జెండర్స్కి ఏం చేశారు, ఫ్రీ బస్సు సర్వీస్, ట్రావెల్ సర్వీస్ అనేది నిర్వహించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆన్ December 26, 2023 ఐఎన్ఎస్ ఇంపాల్, ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది December 26, 2023 కమిషన్ చేశారు ఇండియన్ నేవీ వాళ్ళు. ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్, ద కమిషనింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ కింద, ప్రాజెక్ట్ 15A కింద, కట్టింగ్ ఎడ్జిన్ ఇండిజీనియస్ డిస్ట్రాయర్ టెక్నాలజీ. ప్రాజెక్ట్ 15A కింద దేన్ని లాంచ్ చేశారని చెప్పారు, ఇంపాల్, ఐఎన్ఎస్ ఇంపాల్ని లాంచ్ చేశారని చెప్పి మీకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో మీరు చెప్పాలి. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్, ప్రాజెక్ట్ 15B కాదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఇట్స్ కన్సెంట్ టు అబ్జర్వ్ గంగా జాతర యాజ్ ఇట్స్ స్టేట్ ఫెస్టివల్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో గంగా జాతరని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు అప్రూవల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందనమాట. అయితే ఈ గంగా జాతరని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, తిరుపతిలో గంగా జాతరని నిర్వహిస్తారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, దాన్ని రాష్ట్ర పండుగగా ఎంపిక చేసింది. నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ సెట్ టు హోస్ట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇండియా ఎనర్జీ వీక్ 2024. రీసెంట్గా 2024 ఇండియా ఎనర్జీ వీక్ 2వ ఎడిషన్ని ఏ నగరంలో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు, ఎక్కడ, గోవా. ఎక్కడ కండక్ట్ చేశారు, గోవాలో కండక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ప్రిపేరింగ్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ హిమాలయన్ ఎయిర్ సఫారీ. రీసెంట్గా ఒక భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హిమాలయన్ ఎయిర్ సఫారీని ప్రారంభించమవుతుంది, ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ హిమాలయన్ ఎయిర్ సఫారీని లాంచ్ చేశారు, ఎక్కడ, ఉత్తరాఖండ్లో. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు శ్రీలంక. రీసెంట్గా శ్రీలంక అనేది చాలాసార్లు మనకి న్యూస్లో వచ్చింది. సో మనల్ని ఏం అడుగుతున్నారంటే, రీసెంట్గా ఇండియాకి శ్రీలంకకి అంబాసిడర్గా, హై కమిషనర్గా
ఎవరు అపాయింట్ అయ్యారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి సంతోష్ ఝా గారు రీసెంట్గా ఇండియాకి శ్రీలంకకి హై కమిషనర్గా నియమించబడ్డారు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పిఎం కిసాన్ ఇనిషియేటివ్. పిఎం కిసాన్కి సంబంధించిన కింద వాటిలో ఏది కరెక్టో చెప్పాలంట. ఇండియా ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ విత్ 100% ఫండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది భారత ప్రభుత్వం నుండి 100% నిధులతో కేంద్ర రంగ పథకం. అండర్ ద స్కీమ్ ఇన్కమ్ సపోర్ట్ ఆఫ్ 6,000 పర్ ఇయర్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీస్. పథకం కింద ఆదాయ మద్దతుగా 6,000 రూపాయలని ఇస్తుందంట. ఎవరికి? రైతు కుటుంబాలకి మూడు వాయిదాల్లో 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తుందని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ చెప్పారు. థర్డ్ స్టేట్మెంట్, ద అమౌంట్ ఈజ్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్ వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియరీస్. సో వీటిల్లో కరెక్ట్ ఏంటో మీరు చెప్పాలి. సో ఆన్సర్ వచ్చేసరికి ఈ మూడు కరెక్టే. ఆన్సర్ ఏంటి? 3. మనకి ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ మూడు అనేవి కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, నమస్తే స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు. ఈ కింద వాటిల్లో నమస్తే స్కీమ్ దేనికి సంబంధించిందని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఎన్ష్యూర్ సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్. దీనికి శానిటైజేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్టీ ఇవ్వడానికి తీసుకొచ్చిన స్కీమే ఏంటంట నమస్తే స్కీమ్ అని చెప్పాడు. సెకండ్ ఆప్షన్, ప్రమోట్ డెవలప్ అండ్ హార్నెస్ ద పొటెన్షియల్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా. ఇండియాలో టూరిజంని పెంచడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటంట నమస్తే స్కీమ్. ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్ ఫోకసింగ్ ఆన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ ఫర్ ఉమెన్. మహిళల కోసం ఉద్యోగాలని ఇవ్వడానికి తీసుకొచ్చిన స్కీమే నమస్తే స్కీమ్ అంట. ఫోర్త్ ఆప్షన్, ప్రొవైడ్ లోన్స్ ఫర్ గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ట్రేడ్ సెక్టర్ అండ్ యాక్టివిటీస్ అలైడ్ టు అగ్రికల్చర్. అగ్రికల్చర్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ట్రేడింగ్ సర్వీస్ కానీ మార్కెటింగ్కి సంబంధించిన ఏదన్నా చేస్తే అది నమస్తే స్కీమ్ కింద వస్తుందంట. సో ఆన్సర్ వచ్చేసరికి నమస్తే స్కీమ్ ఎవరి కోసం లాంచ్ చేశారు? శానిటైజేషన్ వర్కర్స్ కోసం లాంచ్ చేశారు. ఆన్సర్ వచ్చేసరికి ఏ, నమస్తే స్కీమ్. నమస్తే పథకం దేనికోసం? పట్టణ భారతదేశంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత మరియు గౌరవాన్ని నిర్ధారించడంతో పాటు ఈ కార్మికులు స్థిరమైన జీవనోపాధిని అందించడం. సో శానిటేషన్ వర్కర్స్ కోసం రీసెంట్గా తీసుకొచ్చిన స్కీమ్ పేరేంటి? నమస్తే స్కీమ్. నెక్స్ట్, విచ్ న్యూ పోర్ట్ ఆఫ్ కాల్ హ్యాస్ బీన్ అగ్రీడ్ అపాన్ టు ఎక్స్టెండ్ ద ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ అండర్ ప్రోటోకాల్ ఆన్ ఇండియా వాటర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్. రీసెంట్గా ఇన్లాండ్ వాటర్ ఐబీపీ అంటారు, అంటే ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ సంబంధించిన రూట్ అనేది ఏ పోర్టులో లాంచ్ చేశారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి సఫారీ డిగి అనే పోర్టులో రీసెంట్గా ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఏంటి వాటర్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే మన ఓషన్ అనేది ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో సీ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రూట్ని ప్రొటెక్ట్ చేయడానికి రీసెంట్గా లాంచ్ చేశారు. ఎక్కడ? సఫారీ డిజీలో. ఆ పోర్ట్ పేరు అది. నెక్స్ట్, వాట్ ఈజ్ సర్వత్రా ఆఫ్ డిఆర్డిఓ. రీసెంట్గా సర్వత్రా అనే దాన్ని మీరు న్యూస్లో చూశారు. ఆ న్యూస్కి సర్వత్రా అంటే ఏంటి, డిఆర్డిఓకి సంబంధించింది అంటే శాటిలైట్ ఫోన్, మొబైల్ ఫోన్, మొబైల్ బ్రిడ్జ్ మేకింగ్ ఫెసిలిటీ, మొబైల్ టవర్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, సర్వత్రా అనేది ఒక మొబైల్ బ్రిడ్జ్ మేకింగ్ ఫెసిలిటీ అన్నమాట. ఆటోమేటిక్గా బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఎంతకి? 70 కిలోమీటర్స్. మీకు గుర్తుంటే 70 కిలోమీటర్స్ వరకు ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ఫర్ విచ్ సుకిరితా పాల్ కుమార్ రిసీవ్డ్ ద రబీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్. రీసెంట్గా రబీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ ఎవరికి వచ్చింది?
సుక్రిత పాల్ కుమార్కి. అయితే ఈయనకి సంబంధించిన ఏ బుక్కి ఈ ప్రైజ్ వచ్చింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్. రీసెంట్గా సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ అనే బుక్. ఈ బుక్ ఎవరు రాశారు? సుక్రిత పాల్ కుమార్. దీనికి ఏమొచ్చింది అవార్డు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ అనేది రీసెంట్గా వచ్చింది. నెక్స్ట్, ఇన్ రిఫరెన్స్ టు ద క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్. రీసెంట్గా క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది కదా, ఈ కింద ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఇండియా గెలిచిందంట బై 6 వికెట్స్. కాదు, ఆస్ట్రేలియా 1/6 వికెట్స్. మనందరికీ తెలుసు కదా వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా అనేది విన్ అయింది బై ఎన్ని వికెట్స్ తేడాతో? 6 వికెట్స్ తేడాతో. ఎవరిని ఓడించింది? ఇండియాని ఓడించింది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్. మెగా ఫుడ్ పార్క్ స్కీమ్కి సంబంధించి ఈ కింద స్టేట్మెంట్స్ని ఏది కరెక్టో చెప్పాలంట. ఇట్ ఎయిమ్స్ ఎట్ ప్రొవైడింగ్ ఏ మెకానిజం టు లింక్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇన్ ద మార్కెట్. వ్యవసాయోత్పత్తిని మార్కెట్కి అనుసంధానించడానికి ఒక యంత్రాంగాన్ని అందించడం దీని లక్ష్యం. ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్లస్టర్ అప్రోచ్. ఇది క్లస్టర్ విధానంపై ఆధారపడి ఉంది. ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై స్పెషల్ పర్పస్ వెహికల్ విచ్ ఈజ్ అ బాడీ కార్పొరేట్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? 1, 2, 3. 3 కరెక్టే అనమాట. చూసారా మీరు స్కీమ్స్ అనేవి బాగా అడుగుతాడు. సో మనం స్కీమ్స్ అనేది ఇన్ డెప్త్గా చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2023 హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మామూలుగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే ఏ సంవత్సరం అంటే 2023 అని మనకు తెలుసు. అయితే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వీటి కింద ఈ కింద ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్లెట్స్ బిహైండ్ చైనా. ఇండియా అనే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంట? మిల్లెట్స్ ఉత్పత్తిలో చైనా ఉందంట, రెండో స్థానంలో ఇండియా ఉందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి జోవర్ ఈజ్ స్వార్న్ ఇన్ బోత్ ఖరీఫ్ అండ్ రబీ సీజన్స్ ఇన్ సదరన్ స్టేట్స్. ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో జోవర్ అనేది పండిస్తారంట. నెక్స్ట్, రాగి హ్యాస్ ద హయ్యెస్ట్ కాల్షియం కంటెంట్ అండ్ హై ఐరన్ కంటెంట్ అండ్ కెన్ ఫైట్ ద హై ప్రిలెవెన్స్ ఆఫ్ ఎనీమియాన్. ఎనీమియాని ఎదుర్కోవడానికి రాగిలో ఉన్న కాల్షియం అనేది బాగా ఉపయోగపడుతుంది, ఐరన్ అనేది బాగా ఉపయోగపడుతుందని థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోర్త్ స్టేట్మెంట్, గ్లోబల్లీ పర్ల్ మిల్లెట్ ఈజ్ ద హయ్యెస్ట్ మిల్లెట్ క్రాప్. ఎక్కువగా పండించేది ఏంటి? పర్ల్ మిల్లెట్ అంట. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? 2, 3 2nd 1 is correct, 3rd 1 is correct. 1st-4th ఏంటంట? రాంగ్. 1st-4th అనేది తప్పు స్టేట్మెంట్స్. 2 and 3 are correct. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద అల్టిమేట్ కోకో లీగ్ సీజన్2 షెడ్యూల్డ్ టు టేక్ ప్లేస్. రీసెంట్గా అల్టిమేట్ కోకో లీగ్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సా. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఒడిస్సాలో రీసెంట్గా అల్టిమేట్ కోకో లీగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, కన్సిడర్ ద స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు గోబర్ధన్ స్కీమ్. గోబర్ధన్ స్కీమ్కి సంబంధించిన ఈ కింద స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇట్ స్టాండ్స్ ఫర్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో యాగ్రో. అంటే మొత్తం ఫుల్ ఫామ్ చెప్తున్నాడు అనమాట. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో యాగ్రో రీసోర్సెస్ ధన్. ఇట్ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ కాదు. నెక్స్ట్, 2017-18 సంవత్సరాల్లో ఫస్ట్ వాటర్ బేస్డ్ సెన్సెస్ అనేవి వచ్చినాయి. అయితే ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ మోర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ డేటా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏమున్నాయి? చెరువులు ఉన్నాయా, చెక్క ఆనకట్టలు ఉన్నాయా, బావులు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా అని చెప్పి ఈ సర్వేలో చెప్పారనమాట. ఎన్ని సంవత్సరాలకి సంబంధించింది? 2017-18 సంబంధించిన. ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చెరువులు ఉన్నాయి. ఓకే, చెరువులు. నెక్స్ట్, మీకు ఒక లిస్ట్ ఇచ్చాడు చూడండి,
ఏబిసిడి ఇచ్చి 1, 2, 3, 4 ఇచ్చారు. వీటిల్లో మనం ఏంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది చూడాలి. ఓజాస్ డియో టాలే, అనురాణి, ఐశ్వర్య ప్రతాప్, సింగ్ తోమర్, అభయ్ సింగ్, ఉమెన్స్ జావెలిన్ త్రో, ఆర్చరీ, షూటింగ్, స్క్వాష్, ఈ గేమ్స్ ఎవరెవరు ఆడతారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి ఓజాస్ డియోటాలే దేనికి సంబంధించిన, ఆర్చరీకి సంబంధించిన, అనురాణి అనే ఆవిడ దేనికి సంబంధించిన, ఉమెన్స్ జావెలిన్ త్రో. చాలా మనకి నీరజ్ చోప్రా ఎప్పుడూ తెలుసు, కానీ ఉమెన్స్ జావెలిన్ త్రోలో రీసెంట్గా అనురాణి ఏషియన్ గేమ్స్లో ఆవిడికి ఒక స్పాట్ వచ్చిందనమాట, గోల్డ్. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, ఈవిడ ఏం ఆడతారు, షూటింగ్కి సంబంధించిన ఆవిడ. అభయ్ సింగ్ స్క్వాష్, అభయ్ సింగ్ ఏంటి, స్క్వాష్కి సంబంధించిన ఆటగాడు. నెక్స్ట్, వేర్ డిడ్ ద వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్ 2023 ఇన్ విచ్ రియానా గుర్జార్ పార్టిసిపేటెడ్ అండ్ వన్ ద గోల్డ్. ఈ గేమ్స్లో రీనా గుర్జార్ అనే ఆవిడికి గోల్డ్ మెడల్ వచ్చిందంట. అయితే ఈ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగినాయి అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. టొరంటో, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. సో కెనడాలోని విన్నీపిగ్ కెనడాలోని విన్నీపిగ్లో వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్ అనేవి రీసెంట్గా జరిగినాయి. నెక్స్ట్, ఈ కింద ఇండెక్సెస్లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ ఇండెక్సెస్ ఇస్తుందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో ఆన్సర్ వచ్చేసరికి జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది UNDP ఇవ్వదు, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్తుంది, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ ఇస్తుంది, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా ఏ సంస్థ ఇష్యూ చేస్తుంది. ఈ రిపోర్ట్స్ అన్నీ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ టు వర్క్ అమాంగ్ ద యూత్ అకార్డింగ్ టు ద ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024? ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారంగా ఈ కింద స్టేట్స్లో ఏ స్టేట్లో యూత్ అనే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వర్క్ కోసం అంటే? ఆన్సర్ వచ్చేసరికి కేరళ స్టేట్. రీసెంట్గా ఏ రిపోర్టు, ఇండియా స్కిల్స్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే ఇండియాలో యూత్ అనేవాళ్ళు మోస్ట్ ప్రిఫర్డ్గా ఏ స్టేట్లో పనిచేద్దాం అనుకుంటున్నారు, కేరళలో. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. రీసెంట్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చింది కదా, ఆ ఇండెక్స్లో ఏం చెప్పారో చూద్దాం. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ అండ్ స్పెయిన్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ అట్ ద టాప్ ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. జపాన్ అండ్ సింగపూర్ హ్యావ్ కంటిన్యూడ్ టు టాప్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 6 ఇయర్ సీనియర్ రో. ద లీస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్, ఇట్ ఈజ్ ర్యాంక్డ్ 108 పొజిషన్. సో వీటిల్లో కరెక్ట్ ఏంటి? ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఏంటిది, రీసెంట్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ టైం 1, 2, 3, 4, 5, 6 కంట్రీస్కి టాప్ పొజిషన్ ఇచ్చారు రీసెంట్గా. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, జపాన్ అండ్ సింగపూర్ హ్యావ్ కంటిన్యూడ్ టు టాప్ ఇన్ ద లిస్ట్ ఫర్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ కాదు, 5 సంవత్సరాలుగా జపాన్ అండ్ సింగపూర్ అనేవి టాప్ ప్లేస్లో ఉన్నాయి. ద లీస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏంటి, ఆఫ్ఘనిస్తానే. దాని పొజిషన్ ఎంత, 104, 105 కాదు. సో ఇది తప్పనమాట. నెక్స్ట్, విచ్ కంట్రీ డిడ్ ఇండియా ఫస్ట్ మేక్ ఏ పేమెంట్ ఇన్ రూపీస్ ఫర్ క్రూడ్ ఆయిల్ పర్చేజెస్? రీసెంట్గా మన ఇండియా అనేది డాలర్స్ రూపంలో కాకుండా ఇండియన్ రూపీస్లోనే క్రూడ్ ఆయిల్ని కొనిందనమాట. అయితే రీసెంట్గా ఏ దేశానికి మన ఇండియన్ రూపీస్ అనేది ఇచ్చి క్రూడ్ ఆయిల్ని కొనిందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఇండియా అనేది ఫస్ట్ టైం మన ఇండియన్ రూపీతో పే చేసి క్రూడ్ ఆయిల్ అనేది కొనిందనమాట. నెక్స్ట్, విచ్ కంట్రీ రిసీవ్డ్ 1.34 బిలియన్ అండర్ ద వరల్డ్ బ్యాంక్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎండ్యూరెన్స్ ప్రాజెక్ట్? రీసెంట్గా వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన
ప్రాజెక్టు కోసం ఏ కంట్రీకి రీసెంట్గా 1.34 బిలియన్ డాలర్స్ అనేది ఇచ్చారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. ఉక్రెయిన్, ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతుంది కదా, సో వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది 1.34 బిలియన్ అనేది రీసెంట్గా ఎక్స్పెండిచర్కి మనీ ఇచ్చింది అనమాట, ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎండ్యూరెన్స్ ప్రాజెక్ట్. నెక్స్ట్ స్లిమ్, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్. స్లిమ్ రీసెంట్గా స్లిమ్ అనే ల్యాండర్ని లాంచ్ చేశారు. సో దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోగ్రామ్. మూన్కి వెళ్ళే, చంద్రుడి మీదకి వెళ్ళే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోగ్రామ్ అంట స్లిమ్ అనేది. ఇట్ ఈజ్ ఎ లైట్ వెయిట్ స్మాల్ స్కేల్ ఎక్స్ప్లోరేషన్ ల్యాండర్ డిజైన్డ్ ఫర్ పిన్ పాయింట్ ల్యాండింగ్స్ ఆన్ ద మూన్స్ సర్ఫేస్. మూన్ సర్ఫేస్ కోసం లాంచ్ చేసిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంట. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఏంటి స్లిమ్ అనేది? స్మార్ట్ ల్యాండర్ ఇన్వెస్టిగేషన్ మూన్. నెక్స్ట్ కన్సిడర్ ద స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు నూర్ 3 శాటిలైట్. రీసెంట్గా నూర్ 3 శాటిలైట్ని లాంచ్ చేశారు కదా, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏంటి, కరెక్ట్ ఏది అని చెప్తున్నారు, అడుగుతున్నారు. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఇరాన్, దీన్ని ఇరాన్ లాంచ్ చేసిందంట. ఇట్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. ఇరాన్ చేసింది కరెక్టే, కానీ ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ అయితే కాదు. ఓన్లీ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ రీసెంట్గా ఫార్మర్స్ డే జరిగింది కదా, ఎప్పుడు? December 23. ఈ ఫార్మర్స్ డేకి సంబంధించిన థీమ్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫార్మర్స్ డే థీమ్ ఏంటి? డెలివరింగ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రిజైలెన్స్. థీమ్స్ అనేవి ఎప్పుడు ఇంగ్లీష్లోనే చదవాలి, తెలుగులో కన్వర్ట్ చేయకూడదు. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియా స్మార్ట్ సిటీస్ కాంక్లేవ్ 2023. రీసెంట్గా ఇండియా స్మార్ట్ సిటీస్ కాంక్లేవ్ అనేది జరిగింది కదా, వీటిల్లో కరెక్ట్ ఆప్షన్స్ ఏంటని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. దీన్ని సూరత్ గుజరాత్లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అనేది లాంచ్ చేసిందని చెప్తున్నాడు. సూరత్ బ్యాగ్డ్ సెకండ్ ప్లేస్ ఇన్ ప్రెస్టీజియస్ బెస్ట్ స్మార్ట్ సిటీగా ఏ సిటీకి చెప్పారంట, సూరత్కి ప్లేస్ వచ్చిందని చెప్తున్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఇది సూరత్ గుజరాత్లో లాంచ్ చేయలేదు, మధ్యప్రదేశ్లో లాంచ్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మా యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ డిఫరెంట్ క్లాసెస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ.